అందరికీ నమస్కారం. ఇవాళ చాలా బాధమైన రోజు, ఎందుకంటే నా ఇండస్ట్రీలో నా చాలా మంచి ఫ్రెండు తారక రత్న, ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ తన కెరీరు నా కెరీరు సైమల్టేనియస్ స్టార్ట్ అయింది. చాలా విషయాల్లో కూర్చొని మాట్లాడుకున్నాం. ఇప్పుడు మేము బయట కలిసి కొన్ని ఫంక్షన్స్ కలిసి వెళ్ళేవాళ్ళం, చాలా డిస్కస్ చేసుకున్నాం లైఫ్ గురించి, కెరీర్ గురించి. అంత లైఫ్ అంబిషన్ చాలా ఎక్కువ తనకి, అంటే పొలిటికల్గా కానీ మూవీ ఇండస్ట్రీలో కానీ తను అచీవ్ చేయాలని చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాడు. నేను ఎక్కువ డిస్కస్ చేస్తుంటాడు పొలిటికల్గా అయితే చాలా పట్టు ఉంది తనకి. ఇప్పుడిప్పుడే రీసెంట్గా వచ్చేసి తను చాలా ఫాస్ట్గా ముందుకెళ్తుంటాడు, అండ్ మంచి పొజిషన్ రావాల్సిన టైంలో ఇలా జరగటం అనేది నిజంగా నాకైతే చాలా బాధగా ఉంది. ఎప్పుడు లైఫ్ జనరల్గా వచ్చేసి కొంతమంది చనిపోయారంటే అంతే ఏమో ఇంకా లైఫ్ అని అనిపిస్తుంది, అని ఈ అబ్బాయితోటి ట్రావెల్ చేసిన తర్వాత నాకు నిజంగా ఉండి ఉంటే అది చూసైనా ఆ ఫేస్ చూసింటే బాగుండేదేమో అనిపించింది నాకైతే. ఇన్ని రోజులు తను ఫైట్ చేస్తుంటే అక్కడ నాకైతే ఎంతో గట్టి నమ్మకం ఉండింది తను ఎలాగైనా తిరిగి కొట్టి వచ్చేస్తాడని. తను వచ్చింటే మాత్రం తన సెకండ్ లైఫ్ చాలా పెద్దగా అచీవ్ అయ్యేది, బట్ ఇలా అవ్వటం మాత్రం నిజంగా వెరీ సాడ్. ఇంకా 4 డేస్లో తన బర్త్డే, అండ్ డోనో వాట్ సే, బట్ తన జర్నీ ఇక్కడతోటి ఎండ్ అయిపోయింది అని వింటుంటేనే నిజంగా బాధ అనిపిస్తుంది. స్ట్రెంగ్త్ టు దేర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఏమంటండి సురేష్? తారక్ ఎలా ఉంటుందంటే అనుబంధం వాళ్ళ పెళ్లి దగ్గర నుంచి ఉన్నా నేను.